good afternoon. Namaste. Welcome to your favorite cookery program, Freedom Physically Refined Rice Bran Oil, Maa Voori Vanta. Powered by Hats and Curd and Arokya Milk. Eppatikappudu సరికొత్త రుచుల్ని పరిచయం చేస్తున్న మన మావూరి వంట ఈరోజు నిజాంపేటకు వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ రమ్య గారు ఇన్వైట్ చేశారు. మరి రమ్య గారిని కలుసుకుని ఆవిడ మన కోసం చేయబోతున్న రెసిపీ ఏంటి తెలుసుకుందామా? అయితే వెళ్ళిపోదామా, వచ్చేయండి. రమ్య గారితో పాటు ఉన్నాం మనము. హలో, హాయ్ రమ్య గారు, ఎలా ఉన్నారు? ఫైన్. అరే అరే, మీ మెళ్ళు నెక్లెస్ దగదగ మెరిచిపోతుంది, బాగుంది. థ్యాంక్ యూ. బట్ మీకన్నా కాదు కదా మరి, ఇది అలా అంటారు ఏంటండి? గార్జియస్. అసలు థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటారు రమ్య మీరు? హోమ్ మేకర్. ఏం చదువుకున్నారు? బీటెక్. బీటెక్. సో రమ్య వంటలో పర్ఫెక్టా? ఆల్మోస్ట్. ఆల్మోస్ట్? ఇంకా అంత హోమ్ మేకర్ అంటే పర్ఫెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఉండాలి కదా. అంతే కదా? అంతే కదా. ఓకే, అయితే మరి మా కోసం ఏంటి స్పెషల్ ఇవాళ? ఈరోజు పన్నీర్ కోకోనట్ బాల్స్. పన్నీర్ కోకోనట్ బాల్స్? ఇది స్వీటా హాటా? స్వీట్. స్వీటా? ఓకే, మరి మనం స్వీట్లోకి వెళ్ళిపోదాం. స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ముందు ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి తెలుసుకుందాం. రమ్య ఈరోజు మన కోసం పన్నీర్ కోకోనట్ బాల్స్ తయారు చేయబోతుంది. మరి పన్నీర్ కోకోనట్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. పన్నీర్ కోకోనట్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, గోధుమ పిండి, బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, పంచదార, నూనె. పన్నీర్ కోకోనట్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రమ్య చెప్పాలి ఎలా తయారు చేస్తారు ఏంటి? యాజ్ యూజువల్ అంటే మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా రాము, ఇది స్పెషల్ ఉంది కాబట్టి వచ్చాం. స్పెషల్ స్టవ్ ఆన్ చేయడం రెగ్యులర్, అక్కడ నుంచి స్పెషల్ స్టార్ట్. అక్కడ నుంచి స్పెషల్ స్టార్ట్ అవుతుందా? ఓకే, స్టవ్ ఆన్ చేద్దామా? ఇందులో స్టార్ట్. ముందు స్టవ్ ఆన్ చేయాలి. ఏం చేసినా ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో ఇందులో మనం ఫస్ట్ కొబ్బరి తురుము వేసుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము. సో ఎంత తీసుకున్నారు ఈ పచ్చి కొబ్బరి తురుము? కోకోనట్. కోకోనట్? ఫుల్ కోకోనట్. కొబ్బరి నీళ్ళు తాగేసి ఈ పచ్చి కొబ్బరిని తురుము చేసి అందులో 1 కప్ ఆఫ్ షుగర్. ఓకే. సో వెంట వెంటనే? వెంట వెంటనే. ఓకే. సో దట్ ఆ షుగర్ నుంచి వాటర్ వస్తుంది కదా. సో కొబ్బరికాయ కోకోనట్ ఉడుకుతుంది. ఓకే. సో షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అందులోని ఈ పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, కుక్ అవుతుంది అన్నమాట. ఓకే, చేసుకొని. ఓకే, బాగా స్టవ్ మీద ఈ కోకోనట్ ఉడికేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతేనా? యా.